హలో గైస్, లాస్ట్ వీడియోలో పునర్జన్మని ఎక్స్పీరియన్స్ అయిన ఒక వ్యక్తి గురించి చెప్పాను కదా. అయితే ఈ రోజు ఈ వీడియోలో ఒక మనిషి చనిపోయిన తర్వాత అతని ఆత్మ ఏమవుతుంది, మనం మళ్ళీ రీబర్త్ చేస్తామా, మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ ఏమవుతుందో కొంతమంది సైంటిస్టులు కొన్ని రకాల థీరీస్ చెప్పారు. అలాగే ఈ వీడియో కాస్త పురాణాల గురించి కూడా మాట్లాడుకుందాం. సో అస్సలు లేట్ చేయకుండా మనం ఈ రోజు వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ గా మన హిందూ పురాణాల గురించి మాట్లాడుకుంటే, హిందూ పురాణాల ప్రకారం మనిషి చనిపోయిన తర్వాత తను చేసిన పాప పుణ్యాలను బేస్ చేసుకుని తను నరకానికి వెళ్లాలా లేదా స్వర్గానికి వెళ్లాలా అనేది నిర్ణయించబడుతుంది అని అంటారు. స్వర్గంలో లేదా నరకంలో కొన్ని రోజులు గడిపిన తర్వాత మళ్ళీ మన ఆత్మని ఇంకో శరీరంలోకి పంపిస్తారు. అది మనిషి శరీరం కావచ్చు లేదా జంతువు శరీరం కూడా కావచ్చు. ఇదంతా ఒక సైక్లిక్ ప్రాసెస్ లో జరుగుతూ ఉంటుంది. అదే క్రిస్టియన్ బుక్ ప్రకారం చూసుకుంటే మనం చనిపోయిన తర్వాత మన సోల్ పూర్తిగా రెస్ట్ పొజిషన్ లో ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత మన సోల్ పైన ఒక ఫైనల్ జడ్జిమెంట్ వస్తుంది. మనం మంచి పనులు చేస్తుంటే మళ్ళీ ఇదే మీరు పాపాలు కానీ చేస్తుంటే మీ సోల్ కి నరకంలో శిక్ష ఉంటుంది. నాట్ ఓన్లీ ఇన్ హిందూ ఆర్ క్రిస్టియన్, అన్ని మతాల్లో మనం పాపం చేస్తే పైన శిక్ష అనుభవిస్తాం అన్నట్టే ఉంటుంది. మంచి చేస్తే మళ్ళీ పునర్జన్మ ఖచ్చితంగా ఉంటుంది అని నమ్ముతారు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. సైన్స్ ఏం చెప్తుంది? సైన్స్ పరంగా మనం చనిపోయిన తర్వాత ఎగ్జాక్ట్ గా ఏమవుతుంది అనేది ఎవ్వరూ చెప్పలేరు. కొంతమంది అయితే కొన్ని రకాల థీరీస్ ఇచ్చారు, బట్ అది కన్ఫర్మ్ గా అలాగే జరుగుతుందని ఎవ్వరూ చెప్పలేరు. మీరు స్క్రీన్ పై చూస్తున్న వ్యక్తి పేరు శామ్ పర్నియా. ఇతను ఒక ఫేమస్ బ్రిటిష్ ప్రొఫెసర్. ఇతను మనం చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనే కేస్ మీద స్టడీ చేస్తున్నారు. ఇతను చెప్పిన దాని ప్రకారం మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ మన బాడీని వదిలి వేరే బాడీని వెతుక్కుంటుంది. ఇతను ఇది ప్రూవ్ చేయడానికి కొన్ని ప్రూఫ్స్ ని రెడీ చేశారు. సైన్స్ ప్రకారం ఎప్పుడైతే మన గుండె కొట్టుకోవడం ఆగిపోతుందో అప్పుడు మనిషి చనిపోయినట్టు. దీన్ని మెడికల్ లాంగ్వేజ్ లో డెత్ బై కార్డియో పుల్మనరీ క్రైటీరియా అని అంటారు. ఎప్పుడైతే మన హార్ట్ బ్లడ్ ఇంకా న్యూట్రిషన్స్ ని పంపడం ఆపేస్తుందో అప్పుడు మనం చనిపోయినట్టు. మనం చనిపోవడం అంటే మన బాడీలో ఉన్న టిష్యూస్ అన్ని డెడ్ అయిపోతాయి, కానీ ఒక్క పార్ట్ మాత్రం పనిచేస్తుంది. అదే మన బ్రెయిన్. మొదట్లో మన బ్రెయిన్ కేవలం 5 మినిట్స్ మాత్రమే పనిచేస్తుంది అని అనుకున్నారు, కానీ కొన్ని రీసెర్చ్ల తర్వాత తెలిసింది ఏంటంటే మన బ్రెయిన్ కొన్ని గంటల వరకు ఏవేవో ఆలోచనలు రన్ అవుతూ ఉంటాయంట మన బ్రెయిన్ లో. మనం చనిపోయిన తర్వాత కూడా మన బ్రెయిన్ వర్క్ చేస్తుంది అంటే అదేనా ఆత్మ, మన ఆత్మ ఉందని ప్రూవ్ చేయడానికి ఇది ఒక వే అని చెప్పొచ్చు. మనం ఫిజికల్ గా చనిపోయినా మెంటల్ గా మన బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుంది, అలాగే అది ఎన్ని రోజులు ఎన్ని గంటలు వర్క్ చేస్తుంది అని తెలుసుకోవడానికి శామ్ పెన్నియా ట్రై చేస్తున్నారు. ఎప్పుడైతే మనిషి చనిపోతాడో, అంటే ఎప్పుడైతే మన హార్ట్ బీట్ ఆగిపోతుందో, అప్పుడు చాలా మంది చెప్పేది ఏంటంటే మనకు ఒక లైట్ కనిపిస్తుందంట, ఆ లైట్ వైపే మనం ట్రావెల్ చేస్తూ ఉంటామని. ఇది మీకు చాలా రకాల మూవీస్ లో చూపించే ఉంటారు, కానీ ఇలా ఎందుకు జరుగుతుందో సైంటిస్టులు ఇప్పటికీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. కొంతమంది చనిపోయి మళ్ళీ తిరిగి లైఫ్ లోకి వచ్చిన వాళ్ళపై రీసెర్చ్ చేస్తే కామన్ గా చెప్పిన పాయింట్, ఈ లైట్ మన ఆత్మ. ఆ లైట్ వైపు వెళ్తుంటే మనకి చాలా రకాల మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయంట. ఒకవేళ మన ఆత్మ లైట్ వెనక వెళ్ళకపోతే మనం చుట్టూ ఏం జరుగుతుందో మొత్తం చూస్తుంది. ఇది సైంటిఫికల్ గా ప్రూవ్ కూడా అయింది. ఒకసారి శామ్ పెర్నియా రీసెర్చ్ చేస్తున్న టైంలో ఒక మనిషి చనిపోయాడు. అంటే తన హార్ట్ బీట్ కొట్టుకోవడం ఆగిపోయింది. కొన్ని నిమిషాల తర్వాత అతని హార్ట్ బీట్ మళ్ళీ కొట్టుకోవడం స్టార్ట్ అయింది. తను మళ్ళీ కాన్షియస్ లోకి వచ్చాడు. ఆ రూమ్ లో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంటే ఇదంతా వింది మన ఆత్మే అని అర్థం. మనం చిన్నప్పుడు చదువుకునే ఉంటాం, ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది చెప్పింది ఎవరో కాదు, ద గ్రేట్ సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు. అయితే ఎనర్జీ అనేది ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ లోకి మారుతుంది, మనం దాన్ని క్రియేట్ చేయలేం, అలానే దాన్ని నాశనము చేయలేం, కానీ దాన్ని ఒక ఫామ్ నుండి ఇంకో ఫామ్ లోకి మార్చుకోవడం. ఇప్పుడు ఆ కోట్ ని మనం హ్యూమన్ బాడీతో కంపేర్ చేయండి. మన హ్యూమన్ బాడీ ఉంది, మన హ్యూమన్ బాడీ అనేది థింగ్, ఆత్మ అనేది ఎనర్జీ. అది మన బాడీని వదిలి వేరే బాడీ లైక్ డాగ్ క్యాట్ ఎక్సెట్రా లో కన్వర్ట్ అవ్వగలదు. చనిపోయిన స్టేజ్ వరకు వెళ్ళిన వాళ్ళలో చాలా మంది చెప్పిన కామన్ పాయింట్ ఇంకోటి, మనం చనిపోయిన తర్వాత మన సోల్ ని ఇంకో సోల్ వచ్చి తీసుకెళ్తాయి అని. మన హిందూ మైథాలజీ ప్రకారం అది యముడు, యమభటులు, యమధర్మరాజు అని అంటారు. ఇవి ఎప్పటి నుండి కాదు, ఎన్నో సంవత్సరాల నుండి చెప్తూనే వస్తున్నారు, బట్ సైన్స్ దగ్గర దీనికి ఆన్సర్ లేదు. ఇప్పటి వరకు చనిపోయే స్టేజ్ కి వెళ్ళి మనం బ్రతికిన వాళ్ళు అంటున్నారు కదా, వాళ్ళంతా నార్మల్ గా బ్రతికిన వారు కాదు. వాళ్ళు సిపిఆర్ ఇంకా హార్ట్ కి షాక్ ఇవ్వడం వల్ల బ్రతికారు. దీన్ని బట్టి డాక్టర్స్ ఏమంటున్నారంటే, వీళ్ళకి ఇంకో సోల్ కలవడం ఏంటి, వీళ్ళంతా వాళ్ళ బ్రెయిన్ వాళ్ళతో చేస్తున్న హెల్యూసినేషన్ అని అంటున్నారు. కొన్ని కేసెస్ లో చనిపోయారనుకున్న పేషెంట్స్ ని డాక్టర్స్ కష్టపడి సేవ్ చేశాక తను కాస్త రికవర్ అయ్యాక డాక్టర్ కి ఏమేం చెప్పాడో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. కళ్ళు మూసుకునే శవంలో ఉన్న వ్యక్తి ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగాడు అని అతను అడిగితే, నా ఆత్మ ఇక్కడే ఉంది, అది నా బాడీని చూస్తానే ఉంది అని సమాధానం ఇచ్చాడంట. ఇలాంటి మెడికల్ మెరాకిల్ చాలా చోట్ల జరిగాయి. డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళతో జరిగిన సంఘటనల ఆధారంగా గ్యాదర్ చేశారు. డాక్టర్ పెర్నియా 3 సంవత్సరాల పిల్లాడిని కార్డియాక్ అరెస్ట్ నుంచి కాపాడాడు. తర్వాత ఆ పిల్లాడితో, నువ్వు అన్కాన్షియస్ లో ఉన్నప్పుడు నీకేమనిపించింది అని అడిగితే, ఒక లైట్ వచ్చింది, ఆ లైట్ లో
ఒక గ్రాండ్ మదర్ ఉంది, ఆవిడ నాకు ధైర్యం చెప్పింది అని అన్నాడు. మనం చనిపోయే స్టేజ్కి వస్తే మన ఆత్మ ఎందుకు బయటకు వస్తుంది? మనం చనిపోయక ముందు ఎందుకు బయటికి రాదు? మన ఆత్మ యొక్క వయసు చాలా ఎక్కువ కదా, మన అది పాస్ట్ లైఫ్ని ఎందుకు గుర్తుంచుకోదు? ఎగ్జాంపుల్, మన పాస్ట్ లైఫ్లో ఒక ఫ్యామిలీలో పుట్టాం కదా, ఆ ఫ్యామిలీ ఎందుకు మర్చిపోతాం? ఇలా చాలా చాలా మంది చాలా డౌట్స్ రైజ్ చేస్తున్నారు. బట్ ప్రెజెంట్ సైన్స్ దగ్గర వీటికి ఆన్సర్. అంతేకాదు, బాడీని వదిలి సోల్ బయటికి వెళ్లడం చాలా సార్లు జరిగింది. ఒక వ్యక్తి పోస్ట్ మార్టం టైంలో మళ్లీ తను బ్రతికాడు. అంతెందుకు? మన ఇండియాలో ఒక వ్యక్తి చనిపోయాడని అతన్ని పూజ చేశారు. అతని హత్య చేశారని అతని రిలేటివ్ కేసు పెట్టి అతని బాడీని పోస్ట్ మార్టం చేయాలనంటే అతని బాడీని తీసాక అది బ్రతికే ఉంది, తన హార్ట్ బీట్ అండ్ పల్స్ వర్క్ చేస్తున్నాయి. ఇది 5 ఇయర్స్ బ్యాక్ జరిగిన ఒక సెన్సేషన్ న్యూస్. ఏదేమైనా ఇప్పటికీ చాలా మంది మనకి ఆత్మ ఉంది అని నమ్ముతారు. నేను నమ్ముతాను. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. సో దట్ వాస్ ద ఇన్ఫో అబౌట్ సోల్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నా. నచ్చితే చేసేయండి 30K లైక్స్. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వాలి, డౌట్స్ అడగాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఉంది, వెంటనే వెళ్ళి ఫాలో అవ్వండి. అసలు మర్చిపోకండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్ ఎప్పటికీ.